హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 5th డే కాబట్టి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం. ఆ దేవికి ఇష్టమైన నైవేద్యం పెసర బూరెలు. ఈరోజు నేను పెసర బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే వీడియో చివరి వరకు చూడండి. 1 కప్ పెసరపప్పును తీసుకుంటున్నాను. పప్పును 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసి పెట్టాను. ఇందులో లైట్గా పసుపు వేస్తున్నాను మంచి కలర్ కోసం. దీన్ని మెత్తగా కుక్ చేసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్గా ఉండకూడదు. సో అందుకని నేను మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, మెత్తగా అయ్యేంతనే యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. మూత పెట్టేస్తున్నాను, 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. గోధుమ పిండిలో లైట్గా సాల్ట్ వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండి లాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉండొద్దు, మరీ ఎక్కువ వాటర్గా ఉండకుండా దోశ పిండిలా ఉండేలాగా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఈ జార్ ఉంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచి ఒక 3-4 యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అవుతుంది, కాసేపు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యింది. చల్లారిన తర్వాత పూర్ణం ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు 11 సైజ్ అంత బౌల్ని చేసుకుని గోధుమ పిండి కలుపుకున్నది ఉంది కదా, దాంట్లో డీప్ చేసి ఆయిల్లో వేసేయడమే. పూర్ణాన్ని పిండిలో వేసి ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే తీసేయాలి. ఇదే విధంగా మిగతావన్నింటినీ కూడా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పట్టకుండా ఉండాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనకు పిండి అనేది మరీ లావుగా కోటింగ్ వస్తే మాత్రం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే పిండి పిండిగా ఉంటుంది. నేనైతే పిండి లైట్గా ఉండేలాగా, పూర్ణం ఎక్కువగా ఉండేలాగా తీసుకున్నాను. వీటిని ఎక్కువగా టర్న్ చేయడం వల్ల లోపల ఉన్న పూర్ణం బయటకు వస్తుంది. సో అందుకని ఎక్కువ టర్న్ చేయకుండా జస్ట్ మెల్లిగా 2 టైమ్స్ టర్న్ చేసేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. పెసర బూరెలు రెడీ అయ్యాయి. దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బూరెలు అయితే ప్రిపేర్ చేసేసాను. నేను ఫస్ట్ టైం ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేయడం. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వీడియోలో పెట్టాను. రైస్ అండ్ మినపప్పు యూజ్ చేసి ఈ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కింద డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. ఊరికే అదే ప్రాసెస్ అని నేను ఈరోజు గోధుమ పిండితో ట్రై చేశాను టేస్ట్ ఎలా ఉంటుందా అని. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, గోధుమ పిండితో అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మినపప్పు బియ్యం నానబెట్టుకొని మిక్స్ చేయడం అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం లేనప్పుడైతే ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్ట్, బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. వెరీ టేస్ట్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నేను డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయలేదు. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్.